ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ బిజీగా గడిపారు. పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. హైదరాబాద్ లో చేపట్టిన స్ట్రాటజిక్ రోడ్ల డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కు కావలసిన భూములతో పాటు రాష్ట్రానికి కొత్తగా ట్రిపుల్ ఐటీతో పాటు ఐఐఎంఎస్ కు కేటాయించాలని కేంద్ర మంత్రులను కోరారు. స్వచ్ఛత హీ సేవ ప్రచారంలో తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న చొరవను అభినందించాలని మోడీ తనకు లేఖ పంపినట్లు కేటీఆర్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. హైదరాబాద్ లో కేసీఆర్ సర్కార్ తలపెట్టిన స్ట్రాటజిక్ రోడ్ల డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కు రసూల్పురా ప్రాంతంలోని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన భూములు ఇప్పించాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కేటీఆర్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా భూమిచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రతిపాదనలు పంపితే సానుకూలంగా పరిశీలిస్తామని హోంమంత్రి కేటీఆర్ కు హామీ ఇచ్చారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో హైదరాబాద్ మహానగరంలో, అందులో భాగంగా బేగంపేటలోని రసూల్పురా చౌరస్తాలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సంబంధించిన ఒక 2.5 ఎకరాల స్థలం ఏదైతే ఉన్నదో దాని విషయంలో గతంలో మంత్రి గారు సానుకూలంగా స్పందించినప్పటికీ కింద అధికారులు వారి యంత్రాంగం దాన్ని రిజెక్ట్ చేయడం అనేది జరిగిందని చెప్పి వారి దృష్టికి తీసుకుని రావడం జరిగింది. దానికి వారు మీరు గతంలో ఏదైతే ఉత్తర ప్రత్యుత్తరాలు మాకు పంపించారో దాన్ని మళ్ళీ ఒకసారి తీసుకుని వచ్చినట్టయితే తప్పకుండా సానుకూలంగానే చూస్తామని చెప్పి పరిశీలిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. రాజ్నాథ్ తో భేటీ తర్వాత హెచ్ఆర్డీ మినిస్టర్ ప్రకాష్ జవదేకర్ తో కేటీఆర్ సమావేశమయ్యారు. కరీంనగర్ కు ఒక ట్రిపుల్ ఐటీతో పాటు తెలంగాణకు ఐఐఎంఎస్ కేటాయించాలని కోరారు. జవదేకర్ కు చేనేత వస్త్రాలు కానుకగా ఇచ్చారు. కేటీఆర్ ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రితో చర్చిస్తామని కేంద్ర మంత్రి జవదేకర్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక కొత్త ట్రిపుల్ ఐటీని మంజూరు చేయాలని, దానికి కరీంనగర్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని, అందులో 50% నిధులు కేంద్ర ప్రభుత్వం, ఒక 35% నిధులు రాష్ట్ర ప్రభుత్వం, ఒక 15% నిధులు ప్రైవేట్ సెక్టర్ నుంచి పెట్టుబడి పెట్టే విధంగా మేము చొరవ తీసుకుంటామని, దాన్ని మంజూరు చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. వారు ఆ విషయంలో మరి దేశవ్యాప్తంగా ఇట్లాంటి ప్రతిపాదనలు ఇంకో 2-3 ఉన్నాయి, వాటిని కేబినెట్ ముందుకు తీసుకెళ్లి తప్పకుండా సానుకూలంగా పరిశీలిస్తానని చెప్పి వినోద్ కుమార్ గారి కృషి మేరకు తప్పకుండా మంజూరు చేస్తానని చెప్పి కూడా వారు మాట ఇవ్వడం జరిగింది. చివరిగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన కేటీఆర్ ఎఫ్ఆర్బిఎం పరిమితిని 3 నుంచి 3.5% పెంచాలని కోరారు. బడ్జెట్ లో తెలంగాణకు హామీ ఇచ్చిన ఎయిమ్స్ వెంటనే ప్రారంభించేలా నిధులు మంజూరు చేయాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు గతంలో ఏదైతే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ 14వ ఆర్థిక సంఘం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు 3.5% పెంచాలని సూచించిందో, గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయంలో వారు కేంద్ర మంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ విజ్ఞప్తిని మళ్ళీ ఒకసారి వారికి గుర్తు చేసి ఆ లిమిట్స్ ని 3.5% సత్వరమే పెంచే విధంగా ఆర్థిక మంత్రి గారు కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కోరడం జరిగింది. మంత్రి గారు కూడా ఈ విషయాన్ని కూడా సానుకూలంగా పరిశీలిస్తానన్నారు. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర ప్రాజెక్టు మిషన్ భగీరథను ప్రధాని మోడీ గుర్తించారని రాష్ట ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. స్వచ్ఛత హీ సేవ ప్రచారంలో తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న చొరవను అభినందించారని మోడీ తనకు పంపిన లేఖను కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పరిశుభ్ర భారత్ కోసం కృషి చేయాలని మోడీ లేఖలో కేటీఆర్ ను కోరారు. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమై 3 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు చేపట్టనున్న స్వచ్ఛత హీ సేవను విజయవంతం చేయాలని సూచించారు. మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా చేపడుతున్న కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.